ఇదిలో మొత్తం పాటలు రాశాను. సో గిరిధర్ ప్రొడక్షన్స్ నాకు సొంత సంస్థ లాంటిది. సో నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గిరిధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ నాకు. సో ఆయన ప్రొడక్షన్ హౌస్లో రెండో సినిమా కూడా పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రఘు కుంచే భయ్యతోటి అవన్నీ హిట్ కాంబినేషన్లు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్టులు రాసే అవకాశం రఘుతో దొరికింది నాకు. సో ఇందులో కూడా భయం సాంగ్ అలాగ వచ్చిందే. అలాగే గోవి పరిచయం తక్కువే కానీ ఈ సినిమా టైంలోనే బాగా పరిచయం అయ్యాడు. చాలా మంచి విషయం ఉన్న డైరెక్టరు. అలాగే ఈ సినిమా గిరి గారు అండ్ రాజు కందుకూరి గారు, జగదీష్ కెమెరామెన్, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు భయం అనే పాట కాన్సెప్ట్ అనుకుని దాని మీద ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని అనుకున్నప్పుడు అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండాలని రాశాను. నాకు అందులో నచ్చిన లైన్స్, పెళ్ళైన కూతుర్ని అత్తింటికి పంపిస్తూ ఏమోలో ఏదో భయం, రోజు పేపర్లో చూస్తుంటాం అవన్నీ, అదే ఇన్స్పిరేషన్ నాకు. నాకు స్త్రీలంటే చాలా గౌరవం, నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సో అలాంటి ఎక్కువ కనెక్టివిటీ, అలాగే పంట చేతికి వచ్చేలోపు వరదలు వస్తాయేమోనని రైతన్నకి చచ్చే భయం, రోజు పేపర్లో చూసే వార్తలనే ఆ భయాలనే ఈ పాటలో పుడి సరిగ్గా వాడుకోవడం జరిగింది. ఈ పాట చాలా పెద్ద హిట్ అయింది, త్రిష గారు బాగా పాడారు. అలాగే ఇందులో నా ఫేవరెట్ సాంగ్ ఇదేమిటో ఇదేమిటో వచ్చింది అందులో సాంగ్, మెలోడీ సాంగ్ అది నాకు ఈ సినిమాలో చాలా ఫేవరెట్ సాంగ్. ఇంత మంచి పాటలు వేసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి రఘు భయ్యకి, గోవికి, గిరిధర్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. I'm your number one fan.